హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఇవాళ మన వీడియోలో మన చిన్ననాటి జ్ఞాపకాల్లో మనకి ఎక్కువగా గుర్తుండిపోయేది చింతపండు చాక్లెట్. ఆ చింతపండు చాక్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. తీయ తీయగా పుల్ల పుల్లగా చట్పటా టేస్ట్తో ఉండే చింతపండు చాక్లెట్ మనం కొనుక్కోవాలన్నా అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదండి. సో ఇప్పుడు ఈ చింతపండు చాక్లెట్ని మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ముందుగా చింతపండు ఒక 50 గ్రాముల వరకు పిక్కలైన చింతపండు తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాములు ఖర్జూరం తీసుకోవాలి. ఖర్జూరంలో కూడా పిక్కలు తీసేసుకోవాలి. ఇలా ఖర్జూరాన్ని చింతపండుని ఒక కప్పు వరకు వేడినీళ్ళు వేసుకొని ఒక 1/2 గంట సేపు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. అలా బాగా నానిపోయిన చింతపండు ఖర్జూరాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చింతపండు పేస్ట్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని స్పూన్తో బాగా కలుపుకుంటూ పిప్పంతా పైకుండిపోయి కింద ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మనం స్పూన్తో కలుపుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిన చింతపండు గుజ్జులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఉప్పు రుచి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని బెల్లం మనం 50 గ్రాముల వరకు తీసుకోవాలి. అయితే బెల్లం మనం చింతపండు ఎంత తీసుకుంటే దానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కానీ మనం ఇక్కడ ఖర్జూరం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తీపి అనేది బ్యాలెన్స్ అవుతుంది. లేదు మీరు కొంచెం ఎక్కువ తీపిగా కావాలనుకుంటే మరి కాస్త బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లంలోకి 2 స్పూన్లు వాటర్ వేసుకుంటూ బాగా బెల్లం కరిగనివ్వాలి. బెల్లం వన్స్ మనకు కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా మనం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవడం వల్ల మంచి చాట్ మసాలా టేస్ట్, అలాగే బెల్లం టేస్ట్ కలిసి మంచి సువాసన వస్తుంది. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకున్నారనుకోండి కింద అడుగు అంటేసి చేదైపోతుంది మనకి ఆ ముద్దంతా. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం 1/2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని, అలాగే ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కాస్త యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మనకి వన్స్ ప్యాన్కి వదిలేసిందంటే ఆ ముద్ద ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. ఈ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకొని పూర్తిగా చల్లారినంత వరకు వెయిట్ చేయాలి. ముద్దంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా మనం చేతిలోకి తీసుకోగానే ముద్ద మనకి చక్కగా ఇలా వచ్చేస్తుంది, ఉండలు కట్టడానికి ఈజీగా. ఇప్పుడు కొంచెం షుగర్ క్రిస్టల్స్ పైన స్ప్రింకిల్ చేసుకొని ముద్దని మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాంటి ఫుడ్ డ్రాప్స్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అలాంటి ఫుడ్ డ్రాప్స్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పాప్ స్టిక్స్ చేసుకోవడానికి ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ చేసుకొని వాటిని ఆ ర్యాప్ పైన పెట్టుకుంటూ మనం చేసుకున్న ముద్దని కొంచెంగా తీసుకొని ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ర్యాప్ని ఎంత మెజర్మెంట్ మనకు కావాలో అంతవరకు కట్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్కి బాగా ర్యాప్ చేసుకోవాలి. అదేవిధంగా మనం చింతపండు చాక్లెట్స్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న ఉండల్ని ఆ ర్యాప్లో పెట్టి బాగా చుట్టుకున్నామంటే చక్కగా మనకి చింతపండు చాక్లెట్లు కూడా రెడీ అయిపోతాయి. అలాగే మనం చింతపండు బాల్స్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం పౌడర్ షుగర్ తీసుకొని ఇలా బాల్స్లో చేసుకున్న తర్వాత ఆ పౌడర్ షుగర్లో కొంచెం మనం అలా ర్యాప్ చేసుకున్నామంటే మనకి చక్కగా చింతపండు బాల్స్ కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంతో ఈజీగా మనం ఈ చింతపండు చాక్లెట్ని ఇంట్లో ఎలా రెడీ చేసేసుకున్నామో. ముందు నేను చెప్పినట్టు మనకి ఇవి అన్ని చోట్ల దొరకవు కాబట్టి ఇంట్లోనే మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనకి కనీసం 2 నుంచి 3 నెలల వరకు మనకి చక్కగా యూజ్ అవుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మనం చక్కగా తినొచ్చు. మనం బాల్యంలో తిన్న ఈ చింతపండు చాక్లెట్ని ఇప్పుడు మన పిల్లలు కూడా మనం టేస్ట్ చేయించవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు టచ్లో ఉండండి.